వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించి చాలా పెద్ద అప్డేట్ వచ్చింది అయితే ఇక మొన్న మొన్నటి వరకు ఇక వరుణ్ అలాగే లావణ్యాలకు సంబంధించిన పెళ్ళి కేవలం రూమర్ అని అనుకున్న వేళ మెగా ఫ్యామిలీ వీళ్ళిద్దరి నిశ్చితార్థం గురించి ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరిది సూపర్ డూపర్ క్యూట్ పేర్ అని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ కామెంట్లు పెడుతూ వచ్చారు అయితే ఇక ఈ నేపథ్యంలో ఒక కొన్ని కండిషన్స్ అయితే మెగా కుటుంబం లావణ్య త్రిపాఠికి పెళ్లికి ముందు పెట్టినట్టు సమాచారం దానిలో మొట్టమొదటి కండిషన్ ఏంటి అంటే సాధారణంగా అబ్బాయి వాళ్ళ అబ్బాయి తరఫు అమ్మాయి తరఫు ఊళ్ళను కనుక పరిశీలించినట్టయితే అమ్మాయి వాళ్ళ సొంత ప్రదేశానికే వెళ్ళి ఇక్కడ అబ్బాయి వాళ్ళు పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు కానీ ఇక్కడ లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్లోని పెళ్ళి కానీ రిసెప్షన్ చేయడానికి కానీ అంటే పెళ్ళికొడుకు తరఫు అంటే వరుణ్ తేజ్ వాళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తారన్న కూడా వాళ్ళు సమతించారు పలానా చోట పలానా ప్రదేశంలోనే చేయాలని అటు లావణ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కడ బలవంతం చేయలేదు ఇక రెండో కండిషన్ ఏంటి అంటే అంటే ఇది కండిషన్ అంటే కన్నా ఎక్కువగా వాళ్ళలో వాళ్ళే మ్యూచువల్గా అండర్స్టాండ్ అయ్యారన్నమాట ఇక రెండో విషయం ఏంటంటే వరుణ్తో పెళ్ళైన తర్వాత లావణ్య త్రిపాఠి పెళ్ళి లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటిస్తుందా లేదా అయితే ఈ సినిమాల్లో నటించడం అనేది పూర్తిగా వరుణ్ అలాగే లావణ్యలకే ఆ డిసిషన్ వదిలేశారట అయితే సాధారణంగా వాళ్ళ కుటుంబం గురించి అంటే మెగా ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే వరుణ్ వాళ్ళ కుటుంబం గురించి కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు నిహారికని కూడా సినిమాల్లోకి పంపించారు అయితే ఇక లావణ్య విషయంలో కూడా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడట లావణ్యకు నాగబాబు అయితే ఇక లావణ్య కూడా సెలెక్టివ్గా సినిమాలు చేద్దామని నిర్ణయించుకుంది ముఖ్యంగా వరుణ్ తో ఏదైనా హీరోయిన్ గా చేసే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పింది దాంతోపాటుగా ఇక ఇప్పుడు తొందరలోనే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించిన ఒక బుటెక్ అయితే స్టార్ట్ చేయబోతుందట దానికి సంబంధించి పూర్తి స్థాయి మార్కెటింగ్ అంతా కూడా వరుణ్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి చేద్దామని అని కూడా నా సమాచారం సో ఈ కండిషన్స్ అన్నిటికీ కనుక వా ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఒక మాట మీదకి వచ్చిన తర్వాతే పెళ్ళి నిశ్చయమైనట్టు సమా much out.